గవర్నమెంట్ ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూళ్లలో చదివేటువంటి పిల్లల్లో అభ్యాసన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. 3669 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 15715 పాఠశాలల్ని నాడు నేడు కింద పిల్లలు గర్వపడేలాగా వాళ్ళ స్కూల్ని అందంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ 3669 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా మరొక 3 విడతల్లో 16021 కోట్ల రూపాయల్ని వేయించేయడానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో కలిపి 34000 పైచీలకు ప్రాథమిక పాఠశాలలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ 34000 ప్రాథమిక పాఠశాలల్లో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు విద్యాబోధన జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ 34000 పాఠశాలల్లో ఒకటి లేదా ఇద్దరు అధ్యాపకులతో చదువు చెప్పడం అనేది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయం. అంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఒకే గదిలో కూర్చోబెట్టి పిల్లలందరినీ ఒకే మాస్టర్ లేదా ఇద్దరు మాస్టర్లు అదే పిల్లలకి అన్ని సబ్జెక్టులని కూడా చెప్తూ వస్తున్నారు. సుమారుగా అన్నీ కలిపి 1 నుంచి 5 దాకా 18 సబ్జెక్టులని ఒకే టీచరు లేదా ఇద్దరు టీచర్లు ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు నేర్పడం జరుగుతుంది. దీనికని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక సర్వే కూడా చేస్తే ఆ సర్వేలో ఉదాహరణకి ఒక 3వ క్లాస్ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 3వ క్లాస్ పిల్లల్ని 2వ క్లాస్ పుస్తకం ఇచ్చి ఆ పుస్తకాన్ని చదవమంటే 22% మంది మాత్రమే ఆ పుస్తకంలోని విషయాలను కానీ ఆ పుస్తకాన్ని చదవటం కానీ నాణ్యత కూడినటువంటి సమాధానాలు చెప్పటం కానీ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మనకి ఫెయిల్ అవ్వటం కానీ అనే విషయం లేకుండా పాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం చూస్తున్నాం 10వ క్లాసు ఇదే పిల్లలు రేపు 10వ క్లాసుకు వస్తే ఉత్తీర్ణత శాతం మాత్రం 95%, 94%, 98% జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు కేవలం ఈ విద్యా వ్యవస్థలో పిల్లలకి చదువు చెప్పడంలో మనకు మనమే మోసం చేసుకోవటమే కాకుండా పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాం అనేది ఈ ప్రభుత్వం గమనించినటువంటి విషయం. అందుకోసమే అంటే చిన్నపిల్లలు 1వ క్లాసు 2వ క్లాసులోనే గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది మనిషిలో. అంటే ఆ వయసులో మాత్రమే 5, 7, 6, 7 ఆ వయసులోనే గ్రహణ శక్తి పిల్లల్లో అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రహణ శక్తి అద్భుతంగా ఉన్నటువంటి సమయంలో మనం సరైనటువంటి తర్ఫీదు ఇవ్వకపోవటం వల్ల వారికి నాణ్యతతో కూడినటువంటి విద్య లభించట్లేదు అనేది ఆ సర్వేలో తేలింది. అందుకోసమే విప్లవాత్మకమైనటువంటి మార్పులకి నాంది పలకాలి. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఏ పిల్లలైనా కేవలం భారతదేశంలోనే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా మెరుగైనటువంటి జీవితం గడిపేలాగా ఉద్యోగ ఆర్జన జరిగేలాగా వారికి తర్ఫీదు ఇవ్వాలి, చదువు చెప్పాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. దాని మేరకు తీసుకునే మార్పుల్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2 మాధ్యమాల్లో అంటే ఇంగ్లీష్లో తెలుగులో టెక్స్ట్ బుక్స్ని పిల్లలకు అందించినటువంటి
మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ మీరు ఏ విద్యా వ్యవస్థ ఏ రకమైనటువంటి సిలబస్లు చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఒకే పేజ్ అంటే ఒక పేజీలో అదే పాఠం తెలుగులో ఉంటుంది పక్క పేజీలో అదే పాఠం ఇంగ్లీష్లో ఉంటుంది బైలింగ్వల్గా టెక్స్ట్ బుక్ని అందించినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన విద్యా విధానంలో ఏ క్లాసులో అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠాలు చెప్పేటువంటి ఏ క్లాసులో అయినా తెలుగు అనేది తప్పనిసరిగా ఉంటుంది సాంస్క్రిట్ కానీ హిందీ కానీ చాయిస్గా తీసుకుంటాకి ఏమాత్రం అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నడిచేటువంటి విద్యాబోధన చేసేటువంటి ప్రతి తరగతిలో ఖచ్చితంగా తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉంటుంది అది తప్పనిసరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిశీలనలో అత్యంత ఆర్థిక వెనుకబాటు తలం కలిగినటువంటి వారి పిల్లలు కూడా వారి పిల్లల్ని తమ జీవితాల్లాగా కూలి బతుకులుగా ఉండకూడదని భార్య భర్త ఇద్దరు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా గంపెడి చాకరీ చేస్తూ పిల్లలను కూడా మరొక కూలీలుగా మార్చేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పిన వారు అన్ని బాధల్ని తట్టుకుంటూ అప్పులు చేస్తూ సాలీన ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు స్కూల్ ఫీజు కాకుండా బస్సుతో కలిపి స్కూల్ ఫీజు బస్సు ఎందుకంటే ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి అక్కడి నుంచి టౌన్లో స్కూల్కి పంపాలంటే బస్సులో వెళ్ళాలి కాన్వెంట్లో చదివిస్తాకి బాగా ఇష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులు 15,000 రూపాయలు అప్పులు చేసి ఈ ఆర్థికంగా నరకం చూస్తూ పిల్లల భవిష్యత్తు కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు దీనికోసమే ఒకసారి మనం గణాంకాలను పరిశీలిస్తే 2014వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 72 లక్షల మంది పిల్లల చదువుల కోసం నమోదు కాగా మనం ఈ పరిశీలనలో 2014 నుంచి 2019 దాకా 2019 చివరకు చూసుకుంటే 425,965 మంది ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చేరటం జరిగిందనేది ప్రభుత్వం యొక్క పరిశీలనలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2019వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం దాకా ప్రభుత్వం వాటిని కూడా పరిశీలిస్తే కొత్తగా 622,856 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువు కొరకు నమోదు కావటం జరిగింది ఎన్రోల్ అయ్యారు అంటే ఈ ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆయన చిత్తశుద్ధితో కూడినటువంటి కృషి ఫలితం ఆధారంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు కూడా క్రేజ్ పెరిగినటువంటి అంశం మనం చూసాం